కూర్చోండి తను కూర్చోండి కూర్చోండి ప్లెజెంట్ కూర్చోండి. నేను 2014లో ఒకసారి బయట తీసుకెళ్ళి వాడిస్తారా పోనీ పాప మరి ఏడుస్తుంటే వేడిగా ఉందేమో. మిమ్మల్ని ప్రత్యేకించి పిలిపిస్తాను అండి, మీరు కొంచెం అలా బాబుని ఇబ్బంది పెట్టకండి కొంచెం. ఓకే 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 ప్రాబ్లం ప్రాబ్లం. అంటే బిడ్డ ఏడుపు బాగా ఇబ్బందిగా ఉంటుంది, మనకి సంతోషం ఉంటుంది కానీ బిడ్డ ఏడుస్తుంటే బాగా నేను నలిగిపోతూ ఉంటాను. 2014లో పార్టీ పెట్టినప్పుడు ఒక ముఖ్యంగా గోదావరి జిల్లాలను బేస్ చేసుకొని మీకు ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి, పచ్చదనం ఉంటుంది, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, రైస్ బౌల్ ఆఫ్ ఏపీ, అన్నపూర్ణ, దీన్ని బేస్ చేసుకుని అందరూ తిట్టి ఆంధ్ర కొడకల్లారాన్ని తిట్టి అంటే నేను ఇది ఉద్వేగంగా నిన్ను రెచ్చగొట్టడానికి మాట్లాడలేదు, జరిగింది చెప్తున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే మన మీద ఎంత బాధ్యత ఉంది, మన నేల మీద మీద ఎంత పౌరుషం ఉండాలి ఆ నేపథ్యంలో చెప్తాను. నేను తిట్టినప్పుడు నా కమిట్మెంట్ అంటే నా ఆలోచన ఏముండిందంటే అసలు ఈ పొలిటికల్ ప్రాసెస్లో మన ఎమ్మెల్యేలు తప్ప మన ఓటేయడం తప్ప సగటు మనిషి పబ్లిక్ పాలసీ మేకింగ్ ప్రాసెస్లో ఎక్కడా కూడా ప్రజలకి సంబంధం ఉండదు, ఎవరికి సంబంధం ఉండదు మన ఎవరికి, కానీ నాయకులు చేసే తప్పు ప్రజలు అనిపిస్తారు. సరైన నాయకుల్ని బాధ్యత జవాబుదారీతనం లేని నాయకుల్ని ఎన్నుకుంటే వచ్చే సమస్య నాకు అప్పటి నుంచి అనిపించింది. ఎట్లాగ ఇది ఇది నేను 2008 నుంచి పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాను, ఇది సరిగ్గా నాకు 2014 కాదు. 2008లో కూడా సామాన్యుడి పరిరక్షణ సంస్థ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్, సామాన్యుడు అనేవాడికి కులం మతం ఏముండవు, ప్రాంతాలు ఏముండవు, ఇప్పుడు సామాన్యుడు. నాకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సగటు మనిషి కష్టాలు చూసి వీళ్ళకి అండగా నిలబడాలి, కులంకి మతంకి ప్రాంతానికి అతీతంగా ఒక ఒక భావజాలం ఉండాలని చెప్పి స్టార్ట్ చేస్తే ఆ తర్వాత వచ్చిన పొలిటికల్ ప్రాసెస్ దాన్ని నిలబెట్టుకోలేకపోయాం. ఎందుకు నిలబెట్టుకోలేకపోయాం ఒకసారి మనందరం చాలా లోతుగా అధ్యయనం చేయాలి.